వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. మంత్రివర్గ విస్తరణ అయిపోయింది. అసంతృప్తుల్ని సమాధాన పరచగలిగిన ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం అనే అంశం ఇంకా వేడిగానే ఉంది. ఇటు పురంధేశ్వరి బీజేపీ సీనియర్ నాయకురాలు ప్రధానమంత్రికి అమిత్ షాకి లేఖ రాయడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పురంధేశ్వరికి ఒక లేఖ రాయడం, దాని మీద ఆవిడ మళ్లీ ఒక కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ అంశంతో అంటే అంతర్గతంగా ఉన్న కలహాల విషయం మళ్లీ ఒకసారి బహిరంగమైందా, మళ్లీ ఒకసారి బీజేపీ టీడీపీల మధ్య పొరపక్షాలను బహిర్గతం చేసే విధంగా ఉందా అనే అంశాన్ని ప్రస్తావించుకోవాలి. దీని మీద మరి పార్టీ పెద్దలు ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని జాతీయ వ్యాప్తంగా జాతీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఢిల్లీ బాట పట్టనున్నారు, రాష్ట్రపతి కూడా ఫిర్యాదు చేస్తా ఉంటున్నారు. ఏం జరిగే అవకాశం ఉంటుంది, అంశాల మీద మాట్లాడదాం. ఇక ఖచ్చితంగా సీట్ల పెంపు సాధ్యం అవుతుంది, దాని మీద కసరత్తు జరుగుతుందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి నిన్న వెల్లడించిన సందర్భం. ఈ అంశాల మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఆదిమూలపు సురేష్ గారు, సంతనోతలపాడు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. ముళ్లపూడి రేణుకు గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి, తెలకపల్లి రవి గారు, సీనియర్ విశ్లేషకులు సంపాదకులు మనతో జాయిన్ అవుతున్నారు. ఇక విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి బి రామకోటయ్య గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, ఎస్సీ జాతీయ బోర్డు మెంబర్ వారు మనతో జాయిన్ అవుతున్నారు. రామకోటయ్య గారు నమస్తే. రైట్ రవి గారు, ఎట్లా చూడాలి ఈ లేఖల యుద్ధం? అంటే హోదా సమయంలో కొంత గీత దాటుకుని ఒకళ్ళొకళ్ళు కాస్త విమర్శించుకున్నారు, తిట్టుకున్నారు, సాక్షాత్ ముఖ్యమంత్రిని కూడా విమర్శించిన సందర్భం మళ్ళీ శ్రద్ధ మణిగింది. అంతర్గతంగా ఉన్న బయటపడుతున్న పరిస్థితి లేదు, మళ్ళీ ఫిరాయింపుల అంశం ఒక్కసారి వాళ్లలో ఉన్న పొరపక్షాలను బయటకు తీసుకొచ్చేలా చేస్తోందా బీజేపీ టీడీపీల మధ్య? ఇప్పుడు మీరు లేఖలు అంటున్నారు, అసలు రేఖలే బాగాలేదు ఇక్కడ. నాకు రేఖల మీద కొంత నమ్మకం లేదు, కానీ రాజకీయ రేఖలన్నీ చెరిగిపోయిన తర్వాత ఇవి కూడా రాజకీయ లేఖలే. ఈ రేఖలను కాపాడుకోవడానికి రాస్తున్న లేఖలు, రకరకాల లేఖలు. మీరు ఇంకా ప్రస్తావించని ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు రాసిన రాజీనామా లేఖలు అనేవి కూడా, వాటికి ఇంకా రాజకీయ చర్చ కూడా ఉంది. ఇప్పుడు మూడు విషయాలు చాలా స్పష్టమండి. ఫిరాయింపుదారులను తీసుకోవడం అనేది తప్పకుండా నైతిక ప్రమాణాల రీత్యా విమర్శన పాత్రం. చంద్రబాబు గారు కూడా అదివరకు తెలంగాణలో తాజాగానే విమర్శించున్నారు కాబట్టి ఆ విమర్శక ఆయన పాత్రలు ఇంకా దాని నుంచి మినహాయింపు లేదు. ఇక రెండవది, దీన్ని చట్టబద్ధంగా ఏదో చేయడానికి ఇప్పుడు ఉన్న మన లొసుగులతో కూడిన చట్టం అదేమి ఉపయోగపడదు. ఆ లొసుగులను ఉపయోగించుకోవడం వల్లనే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ అది ఇలాంటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేయగలిగింది, కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు చేసింది. వాళ్ళని విమర్శించి తెలుగుదేశం కూడా తను అదే పని చేస్తూ ఉంది అనేది అది రెండో భాగం. తప్ప చట్టంలో దీనికి ఇప్పుడు ఉదాహరణ గవర్నర్, గవర్నరే కదా, గవర్నరు ఎవరు చెప్తే వాళ్ళని చేయాల్సిందే. అంతకంటే పెద్ద 164 ఆయనకి ఏమి లేదు వాస్తవానికి. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మూడవది భారతీయ జనతా పార్టీ పాత్ర. భారతీయ జనతా పార్టీ మనకు తెలిసిన అంతలో రెండు భాగాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో, ఏపీ బీజేపీలో ముఖ్యంగా. ఒకటి ప్రశంసా విభాగము, ఒకటి విమర్శా విభాగము. ఈ ప్రశంసా విభాగంలోనేమో విష్ణు కుమార్ రాజు గారు, ఇంకొకరు, కొన్నిసార్లు తెలుగుదేశం వాళ్ళు కూడా సిగ్గుపడేంతగా పొగుడుతూ ఉంటారు. వెంకయ్య నాయుడు గారు వారికి ఆ బ్రిగేడ్కు నాయకత్వం వహిస్తూ ఉంటారు, అది నడుస్తూ ఉంటుంది. మరి వెంకయ్య నాయుడు గారు పెద్దరికాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆయన మళ్ళీ ఫిరాయింపులు వీటన్నిటి గురించి చెప్పాల్సిన సూక్తులు సుశబ్దాలు అన్నీ చెప్పిన తర్వాత చట్టం లేదు కాబట్టి మేమేం చేయాలి, చట్టం లేదు కాబట్టి చట్టం లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాం, చట్టం లేదు కాబట్టి దీన్ని మేము చేయలేకపోయాం. రాజకీయ విమర్శ చేయడానికి చట్టం అక్కర్లా, హోదా నిరాకరించడానికి మీకు షాక్ కావాలేమో కానీ ఒక పార్టీ కోసం చట్టం చేస్తామని అంటే ఫిరాయింపుల నిరోధం వైసీపీ ఇప్పుడు వచ్చింది, అంతకుముందు ఉన్నాయి కదా ఈ పార్టీలన్నీ. అందువల్ల ఆయన చేసిన వ్యాఖ్యలు అవి కేవలము ఏదో ప్రతిష్టను కాపాడుకోవడానికి చేస్తున్న వ్యాఖ్యలు తప్ప వాటిలో రాజకీయ నైసిత్యం కానీ లేదని. అప్పుడు ఆ మాటలను ఆధారం చేసుకుని పురంధేశ్వరి గారు లేఖ రాస్తారు. ఎవరికి రాస్తారు అంటే ఇప్పుడు పురంధేశ్వరి గారు లేఖ వ్యక్తిగతమా లేకపోతే పార్టీ మనోగతమా అనే చర్చ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందా? పురంధేశ్వరి గారికి నేను చెప్తున్నా కదా, రెండో విమర్శ విభాగంలో అగ్రభాగంలో ఉన్న వాళ్ళలో పురంధేశ్వరి గారు ఉంటారు, రామకోట గారు రెండు విభాగాలు కొంత సమన్వయం చేస్తుంటారు సందర్భాన్ని బట్టి. కాబట్టి ఆమె అవకాశాన్ని తీసుకుని లేఖ రాశారు. ఎవరికి రాశారు అంటే మళ్ళీ అమిత్ షాకు మోడీకే కదా, మొత్తం దేశాన్ని మిషన్ 2019 పేరుతో దూసుకుపోతున్న నాయకత్వం. అంటే ఇదంతా ఒక ప్రహసన ప్రాయంగా ఒక విలువలు కోల్పోయిన వ్యవహారంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఢిల్లీకి వెళ్ళి దీన్ని నేను చెప్పేది చేస్తే ఇది ఒక జాతీయ సమస్య అవుతుంది కాబట్టి జాతీయ పార్టీగా కూడా తమను ఫేస్ చేయడం కోసం కూడా బీజేపీ కొన్ని చర్యలు చేస్తుండొచ్చు. నిజంగా చెప్పాలి, దీనికి మీరు బుద్ధా వెంకన్న లేఖ కలపాలి. బుద్ధా వెంకన్న సపోజ్ టు బి సన్నిహితుడు ఎవరికి, యువరాజుకు. ఇటు ఇప్పుడు ఇప్పుడు అవునో కాదో నాకు తెలియదు, కానీ ఆయన పురంధేశ్వరికి లేఖ రాశారు, మీరు నేను కలిపి ఇప్పుడు బుద్ధా వెంకన్న గారికి లేఖ రాయాలి. ఈ ప్రహసనానికి అంటే ఖండిస్తున్నారా మీరు, బీజేపీని ఖండిస్తున్నారా, కేవలం పురంధేశ్వరిని మాత్రమే? కాబట్టి ఇదంటే హాస్యాస్పదమైన. రామకోటయ్య గారు,
ఒకటి ముందు మీరు విమర్శన విభాగంలో ప్రశంస విభాగంలో ఉన్నారా లేకపోతే రవి గారు అన్నట్టు మధ్యస్థంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారా పాయింట్ నెంబర్ వన్. రెండోది లేఖల కొత్త యుద్ధం దేనికి దారితీసే విధంగా ఉంది లేకపోతే ప్రస్తుతానికి సర్దుమణిగిపోయే అవకాశం ఉంటుందా ఎందుకంటే పెద్దలు ఇప్పటిదాకా ఏం మాట్లాడటం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందువల్ల మాకు ఇంత ఈ అవకాశం ఇచ్చి భారతదేశాన్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇది 37వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం. ఒకటి రెండో విషయం ఏంటంటే ఇవాళ ప్రశంసా విభాగమా విమర్శ విభాగమా తీసి పక్కన పెట్టండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం మనం వారితో పాటు స్నేహహస్తం ఇచ్చి ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నటువంటి ఒక మిత్రుడితో మనం ఉన్నాం. ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో మనం విమర్శలు చేసినా ప్రశంసలు చేసినా కూడా వీటికి సంబంధించినవి అంతర్గత వ్యవహారం. దీన్ని ఒక పెద్ద ఎత్తులో తీసుకెళ్లిపోయి దీన్ని విమర్శల కింద తీసుకెళ్లిపోయి ప్రశంసల కింద తీసుకెళ్లి పురంధేశ్వర్ గారు మాట్లాడారు. మాట్లాడిన దాన్ని ఒక లేఖ రాశారు, మా అమిత్ షా గారికి రాశారు. రాసిన లేఖని చాలా పెద్ద ఎత్తులో, ఎందుకంటే జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లో వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది అమిత్ షా గారికి కావాలి. ఆవిడ జాతీయ నాయకురాలు పంపించారు. పంపించిన దాని గురించి ఇవాళ చాలా పెద్ద ఎత్తులో బుద్ధా వెంకన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పురంధరేశ్వర గారు మీరు వైఎస్ఆర్ సిపిలో చేరతారా, రాబోయే రోజుల్లో మీ ఆలోచన సరళి ఇది వ్యక్తిగతంగా మీరు వెళ్ళకండి, చేసిన వ్యవహారం గురించి మాట్లాడుతున్న సందర్భంలో బుద్ధా వెంకన్న లాంటి వారు వ్యక్తిగతంగా వెళ్ళటం ఇబ్బందికరమైన పరిస్థితి. వెళ్ళలేదు, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా వెళ్ళలేదు కదా. రాష్ట్ర పురంధేశ్వర్ గారు రాసిన లేఖ పార్టీ ఆలోచనగా అనుకోవాలా, కేవలం పురంధేశ్వర్ ఆలోచనగా అనుకోవాలా? మీరు చిన్న వ్యవహారం ఉన్నారు, పెద్ద నాయకురాలు రాసిన మీరు ఎలాగ ఆపారు కాబట్టి ఒక మాట రామకోటయ్య గారు, మీరు మంత్రివర్గం ఏర్పాటు ఏవి అంతర్గత వ్యవహారాలు కాదండి, టీడీపీ బీజేపీ మధ్యన బహిరంగ వ్యవహారాలు, మీరు అవి అంతర్గతం అంటున్నారు. పురంధేశ్వరి గారు అమిత్ షాకు లేఖ రాస్తే అది అంతర్గతంగా జరగాల్సింది, కానీ బహిరంగంగా రాశారు. బహిరంగంగా రాసి దాని మీద రాజకీయ వివాదం పెడుతున్నారు. మీరు బహిరంగంగా జరిగింది అంతర్గతం అంటున్నారు, అంతర్గతంగా జరగాల్సిందని బహిరంగం అంటున్నారు. ఎట్లా ఈ పొందని వైరుధ్య భరితమైన, మీరు సరే అధికారిక ఆవిర్భావం బీజేపీలో ఉన్నారు కదా, మీకు ఇబ్బంది లేదు. విష్ణు కుమార్ రాజు గారు కూడా ఏమన్నారంటే ఆ లేఖ ఆమె వ్యక్తిగతం అన్నారు. మళ్ళీ నేను కూడా నేను ముఖ్యమంత్రిని అయితే అనేంత వరకు ఆయన మాట్లాడారంటే అది కూడా రామకోట గారికి కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో వారు కూడా భాగస్వామ్యులు, తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో వారు కూడా భాగస్వామ్యులు. ప్రభుత్వం అనేది పార్టీ అంతర్గత వ్యవహారం కాదు, ప్రజలకు సంబంధించి అది అంతర్గత వ్యవహారం అని ఏ విధంగా అంటారు వారు? మీరు ధర్మం చెప్పాలి, వీళ్ళు తమ్ముడైనా ధర్మం చెప్పాలని సామెత ఉంది, వారు మిత్ర ధర్మం పాటిస్తూనే ఈ రోజు ఇప్పుడు దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుందండి. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాని గురించి వెంకయ్య నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇబ్బందికరమైన పరిస్థితి, ఈ విధంగా చేయటం అనే దాని గురించి ఏంటంటే ఎక్కడ కూడా ఫిరాయింపుల్ని ఈ విధంగా ప్రోత్సహించకూడదు వెంకయ్య నాయుడు గారు చెప్పారు. అదే విషయాన్ని మన పురంధరేశ్వర్ గారు చెప్పినప్పుడు దీని గురించి వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఈ క్రమాన్ని నివారించుకోవాలి. కారణం ఏంటంటే దీంట్లో ఇలాంటి కార్యక్రమాన్ని కనుక మీరు కనుక చేపట్టడం జరిగితే ఏంటంటే ఈ రాష్ట్రంలో పరిపాలన సమంగా సాగుతూ రాజధాని లేని ప్రాంతంలో రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిన సందర్భంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న సందర్భంలో ఇలాంటి విమర్శలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. ఇవాళ రాష్ట్రానికి ఏం కావాలి? ఇందాక మన రవి గారు మాట్లాడుతూ అన్నారు మీరేమో బిల్లు తీసుకురావడానికి అన్నారు, ఏదైతే బిల్లులో ప్రవేశపెట్టామో పొందుపరిచామో అన్ని విషయాల గురించి రాష్ట్రానికి ఎందుకు అంత స్పష్టత కనపడలేదు? వారు ఒక పార్టీ కోసం చట్టం తీసుకొస్తామా అన్నారు, ఎక్కడా తెలుగుదేశంలో చేయడం తప్పు అని అనలేదు, జనరల్ గా ఆయన మాట్లాడారు, ప్రస్తావించలేదు అనట్లేదు. రైట్, మాట్లాడదాం రామకోట గారు. రేణు గారు మీరు ఎట్లా చూస్తారు ఈ లేఖల యుద్ధం సంబంధించి పెద్ద స్థాయి నాయకులు ఎవరు మాట్లాడలేదు, మరి బుద్ధా వెంకన్న గారి లేఖను ఎట్లా చూడలేదు? పార్టీ రాసిన లేఖ లేకపోతే విష్ణు కుమార్ రాజు గారు అన్నట్టు ఆయన వ్యక్తిగతంగా చూడాల్సిన అవసరం ఉందా? సరే, ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు రాసింది డెఫినెట్ గా అది వారి యొక్క వ్యక్తిగతం. రెండవది వచ్చేపటికి పురంధేశ్వర్ గారు రాసినటువంటి లేఖ గురించి ఇప్పుడు బీజేపీ నాయకులే చెప్పారు. నిన్న చెప్పినటువంటి నిన్న విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడుతూ అది వారి వ్యక్తిగతం అన్నారు, ఇప్పుడు వారు అంతర్గతం అంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ వారు మా యొక్క రాష్ట్రంలో మాతో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ.
అయితే ఈరోజు మనం దేని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నామో, ఈ యొక్క డిఫెక్షన్స్ గురించి, ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఉంది. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, చట్టంలో లోపాలు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ భారతదేశంలో గతంలో అనేక సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఎక్కువగా నష్టపోయినటువంటి పార్టీ ఏది అని చూసినప్పుడు అది తెలుగుదేశం పార్టీ. సో ఇవాళ ఈ యొక్క యాంటీ డిఫెక్షన్స్, ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ యొక్క లిసన్ రిషి గారు, ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విక్టిమ్ ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ. ఒకసారి మనం కొంత చరిత్ర కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మాట్లాడేటువంటి పెద్దలు కానీ ఇతర పార్టీ యొక్క నేతలు ఇది ఏదో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలోనే జరిగినటువంటి విధంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది వాస్తవం కాదు. ఇప్పటికే ఈ భారతదేశంలో డెఫినెట్ ఇప్పుడు ఆ విషయం కూడా చూస్తే ఈవేళ పురంధేశ్వరి గారు ఎందుకు అసహనంతో ఉన్నారా, లేదా చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ఆక్రోషంతో రాశారా అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యమే అది. ఇప్పుడు పురంధేశ్వరి గారు గతంలో అనేక పార్టీలతో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అనుబంధము ఉంది. గతంలో కాంగ్రెస్ లో 10 సంవత్సరాల పాటు ఒక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో స్వయంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనకి డిఫెక్షన్స్ జరిగాయి. ఏది న్యూక్లియర్ అగ్రిమెంట్ వచ్చినప్పుడు ఇద్దరు ఎంపీలని అక్కడ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు ఆ తర్వాత ఇద్దరికి కూడా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒకరికేమో ఏపీ ప్రతినిధిగా పెట్టారు, ఇంకొకరికి టీటీడీ మెంబర్ గా ఇచ్చారు. అప్పుడు వాళ్ళు రాజీనామా చేశారా? అంటే స్వయంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు మైనారిటీ గవర్నమెంట్ ని పెట్టారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీ ఈ రకమైన విధానాలు ప్రోత్సహించడం శ్రేయస్కరం కాదు కదా. అదే ఆమె ఇప్పుడు మాట్లాడేటువంటి, గతంలో 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు ఏమైంది? అంటే ఆ రోజు మాట్లాడలేదు, ఆ రోజు గుర్తు రాలేదు. ఆమెకి మంత్రిగా ఉన్నప్పుడు రిషి గారు, ఇక్కడ మీరు యు హావ్ టు లెట్ మీ ఎక్స్ప్రెస్ మై వ్యూ. ఎందుకంటే ఇవాళ పురంధేశ్వరి గారి యొక్క లేఖ వెనుక గురించే మనం మాట్లాడితే ఆ లేఖ వెనుక ఉన్నటువంటి లెక్క ఏంటి అనేటువంటిది కూడా ఆ లెక్కే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్లుగా నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే చట్ట సవరణ కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి అయితే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈ చట్ట సవరణ కోసం పార్లమెంట్ లో ఆమె తీసుకురాలేదు? ఆమె సోనియా గాంధీకి బాగా క్లోజ్ అని గతంలో ఎన్నో ప్రశంసలు పొందారని మనం మీడియాలో వార్తలు వచ్చినటువంటి సందర్భం చూసాం. మన్మోహన్ సింగ్ గారికి చాలా దగ్గర అని విన్నాము. అలాగే సోమనాథ్ చటర్జీ గారు కూడా చాలా ప్రశంసించారు ఆమె గురించి అని విన్నాము. అటువంటి వ్యక్తి ఆ రోజు ఆమె మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి యాంటీ డిఫెక్షన్స్ మీద ఎందుకు ఆ రోజు చట్ట సవరణ కావాలని మాట్లాడలేదు? ఈ రోజు వచ్చినటువంటి ఇక్కడ కూడా ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిపోతుందని మాట్లాడారే, మరి తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాస ఎందుకు మాట్లాడలేదు? పురంధేశ్వర్ గారు లేఖ భాగస్వామ్యంగా ఉన్న మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నిబంధనలోకి నెట్టే విధంగా ఖచ్చితంగా ఉంది. సో అదే తెలుగుదేశం పార్టీ అది ఆమె మనోగతం అనేటువంటి మనోగతం అనిపిస్తుంది. సొంతంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో రెండు చోట్ల బలపడాలి అనే ఒక స్ట్రాంగ్ పాయింట్ తో బీజేపీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితిలో ఇటువంటి లేఖలు దానికి దారితీసే విధంగా ఉంటాయనుకోవాలి. రిషి గారు, ఆమెకు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఇది అయిపోతుంది అన్నటువంటి ఆందోళన ఉంటే రేపు అమిత్ షా గారు వస్తున్నారు వ్యక్తిగతంగా కలిసి, మరి ఆమె ఎప్పుడు ట్రాన్స్లేట్ చేస్తా ఉంటారు కదా, అంతది ఉన్నప్పుడు మాట్లాడి ఇది కూడా మాట్లాడి అక్కడే చెప్పు ఉండొచ్చు కదా, అంతర్గతంగా చర్చించుకోవచ్చు కదా, పార్టీ వేదికల మీద చెప్పొచ్చు కదా. రెండవది ఇక్కడ జరిగినప్పుడు ఎందుకు ఆమె మాట్లాడలేదు మనందరికీ అక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి బిఫోర్ రామ్ కోటే గారు మాట్లాడే ముందర ఇదే సాక్షి పేపర్, ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెందినటువంటి పేపర్ ని మనం ఒకసారి గమనిస్తే గతంలో ఇక్కడ మాకు ఎవరు విక్టిమ్ అంటే నేను చెప్పినట్టుగా గతంలో పివి నరసింహారావు గారి టైంలో 7 మంది ఎంపీలను మేము కోల్పోయాము, తర్వాత 2 ఎంపీలను కోల్పోయాము. ఎంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో 15 మంది ఎమ్మెల్యేస్ ని గెలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ 2014లో 12 మంది ఎమ్మెల్యేలు వేరు వేరు డేట్స్ అయితే తెలుగుదేశం పార్టీ ఖాళీ అని రాసినటువంటి చాలా కీలకమైన స్థానంలో ఉన్నప్పుడు ఈ ఫిరాయింపుల గురించి చట్టం గురించో ఎందుకు ప్రస్తావించలేదు, దానికి మీరు రెస్పాండ్ అవ్వండి. రామగోటి గారు వాయిస్ కట్ అయింది, సారీ. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ రేణుక్ గారు మాట్లాడినట్టుగా ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పగలను. ఏంటంటే ఇవాళ మీరున్నటువంటి పరిస్థితిలో ఇవాళ మీరు చేయాల్సిన అవసరం లేదమ్మా. ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీకి డౌట్ లేకుండా మేము మా మద్దతు పరిపూర్ణమైనటువంటి ఆశయం మీరు బాగా పనిచేయాలని ఉంది, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మాకుంది. కానీ ఇవాళ తెలుగుదేశం ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ మీరు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజున పివి నరసింహారావు గారు ఉన్న పరిస్థితిలో దేశ అవసరాలనిచ్చో ఏదన్నా ఒక ఎంపీ చేస్తుంటే
అది ఒకవేళ ఆ రోజు ఎన్నికలకు వెళ్తే దేశం నష్టపోతుంది. మాకు మాకు బీజేపీ పార్టీకి లాగా మిగతా పార్టీలకు ఆ ధైర్యం లేదు. ఒక ఎంపీ లేకపోవటం వల్ల మేము ఆ రోజున 13 రోజుల ప్రభుత్వాన్ని కూడా వదిలేసేసి ఒక ఎంపీ లేకపోవటం వల్ల మేము ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మీరు పురందరేశ్వర గారి మీద ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకే ఒక విషయం కాదమ్మా, మా మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంది. కానీ ఇవాళ జరిగిన విషయంలో ఏంటంటే జరిగిన అంతర్గత వ్యవహారాన్ని ఇంత హడావిడి చేసి బుద్ధా వెంకట స్థాయి లాంటి మనుషులు కూడా ఇవాళ పురందరేశ్వర గారిని తీసుకొచ్చి మీరు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారా? అసలు ఈ మాటలు ఎందుకంటే రాయవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెక్కలు రాయట్లేదు. ఇప్పుడు నేను అడిగింది ఏంటి, ఎవరైతే వీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ఉండి వైఎస్ఆర్సీపీ ఒక గుర్తులో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వారి చేత ప్రమాణ స్వీకారం చేసి వారి చేత రాజీనామాలు చేయించండి. వీళ్ళు నలుగురే కాదు, ఇంతకుముందు ఉన్న 17 మంది మొత్తం 21 మంది రాజీనామాలు చేసి మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళు తీర్పు తీసుకున్నామని పదే పదే చెప్పడం జరిగింది. ఎవరు చెప్పడం జరిగింది? స్పీకర్ గారు చెప్పడం జరిగింది, కోర్టులకు వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టుకు వెళ్ళాము, హైకోర్టుకు వెళ్ళాము, కేసు పెండింగ్లో ఉంది. వాళ్ళు ఇంకా ఈ అంశాన్ని ఇక్కడ వాళ్ళ పరిశీలన ఉన్నప్పుడు గవర్నర్ గారు ఈరోజు బీజేపీ జాతీయ పార్టీ వాళ్ళు గవర్నర్ని అపాయింట్మెంట్ చేసుకుంటారు, గవర్నర్ని రికాల్ చేసుకుంటారు, గవర్నర్ చేత రాజీనామా చేసుకుంటారు, గవర్నర్ చేత స్పెషల్ రిపోర్ట్ తీసుకొచ్చుకుంటా ఉంటారు. సో ఇలాగా పూర్తిగా గవర్నర్లు వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా రాజ్యాంగేతరగా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కాలరాచే విధంగా వాళ్ళు ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేశారు? సేమ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విషయంలో ఈరోజు తెలంగాణలో జరిగినప్పుడు ఆ క్లిప్పింగ్స్ ఈరోజు చూసారు లేదా సోషల్ మీడియాలో 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ క్లిప్పింగ్స్ కు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఏమని చెప్పారు? స్పష్టంగా చెప్పారు, నాకు ఎమ్మెల్సీ సీటు ముఖ్యం కాదు, నాకు కావాల్సింది విలువలు సిద్ధాంతాలని పదే పదే చెప్పడం జరిగింది. అందుకు ఈ రోజు ఇప్పుడు బడన ప్రూఫ్ ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఉంది. వారు ఈరోజు నిరూపించుకోవాల్సిన సమయం అవసరమైంది. ఈరోజు అంతేగాని 10 సంవత్సరాల క్రితం జరిగింది, 12 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, మేము ఎంత నష్టపోయాము, ఎంతమంది ఎమ్మెల్యేలు పోయాము, డెఫినెట్గా ఉండొచ్చు. ఇది ఈరోజు చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తో పాటు ఇతర ప్రతిపక్షాల దగ్గర నుంచి కూడా అపాయింట్మెంట్ తీసుకుని ఈరోజు ప్రస్తావించారు. సురేష్ గారు మీరు చూసే ఉంటారు, మీరు బీజేపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోతారనే ప్రచారం జరుగుతోంది, అందుకే టీడీపీ మీద మీరు ఎక్కువ పెడుతున్నారా, లేఖలు యుద్ధాలు చేస్తున్నారా అని అర్థం వచ్చే రీతిలో వారు మాట్లాడారు. ఇది వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే మిత్రధర్మం పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఏ పార్టీలైనా కూడా ఒకరిని వెనకేసుకురావడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది బహుశా ఈరోజు ఎన్డీఏ మరి దాంట్లో భాగస్వామ్యం ఉండొచ్చు టీడీపీ, అంత మాత్రాన మరి వారు స్పష్టంగా ఈరోజు చెప్పలేకపోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. చాలాసార్లు మేము చూడడం జరిగింది టీవీ షోల్లో కూడా, చాలాసార్లు బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు ఈరోజు మరి వెంకయ్యనాయుడు గారు మరి ఒక పార్టీ కోసం మేము తీసుకొస్తామా, నేషనల్ లెవెల్లో చర్చ జరగాలని చెప్పి తప్పించుకోవడం కాదు. ఈరోజు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ చేసింది ఇది, ఈ విధంగా ఉంది, ఇది కరెక్ట్ కాదు, కాబట్టి దీనికి వేరే ప్రత్యామ్నాయం ఏదైనా ఉండాలి, లేకపోతే ఇది వీళ్ళ చేత రాజీనామాలు చేయించాలి, లేకపోతే వీళ్ళని రాజీనామాలు తీసుకున్నారా, కొన్ని పేపర్లు రాజీనామాలు తీసుకున్నా కూడా వచ్చింది, అది నిజమా లేదా బయటపెట్టండి. గవర్నర్ గారి దగ్గర ఈ మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా లెటర్లు కూడా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు, స్పీకర్ గారు కూడా చెప్తా ఉన్నారు, స్పీకర్ గారు కూడా నా దగ్గర కొన్ని రాజీనామాలు వచ్చాయి, సో దాన్ని పరిశీలన చేద్దాం ఉంటారు. ఈ రోజు గవర్నర్ గారు అయితేనేమి, స్పీకర్ గారు అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, తిల్లా పాపం తల్లా పిడికేట్లాగా ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ ఉల్లంఘనలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంలో ముగ్గురు పాత్ర ఉంది. ఈ రోజు బీజేపీ టీడీపీని సపోర్ట్ చేసిందా లేకపోతే సపోర్ట్ చేయదా, లేకపోతే టీడీపీ వాళ్ళు ఈరోజు మాకు ఇంతకుముందు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు చేస్తే తప్పేముంది అనే ధోరణి మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ అయితేనేమి లేకుండా రాజ్యాంగ సవరణలు ఏదైతేనేమి తప్పక జరగాల్సిన అవసరం ఉంది. స్పీకర్ దగ్గర ఆ కాలపరిమితి గురించి పదే పదే ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఆయన దగ్గర కాలపరిమితి లేదు కాబట్టి ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ చేయడం అయితేనేమి, లేకపోతే అదొక ఏదైతే మనం 10th షెడ్యూల్ రాజ్యాంగంలో క్లియర్గా రాసుకోవడం జరిగింది, ఏది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని చెప్పి 1985 చేసుకోవడం జరిగింది. దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, అందరినీ వాడుకుంటా ఉన్నారు.
ఇప్పుడు సమయం అవసరమైంది, అందరూ బాధలు పడుతున్నాం. ఇప్పుడు టీడీపీ వారు చెప్పారు స్పష్టంగా, ఇదిగో మాకు ఇబ్బంది ఏంది, మేము చాలా కాలం నష్టపోయామని. మేము కూడా వైఎస్ఆర్సీపీ కూడా మేము ఏం చెప్తా ఉన్నాం, ఇది ఇది చర్చ జరగాలి, దేశ లెవెల్ చర్చ జరగాలి, దీని మీద సవరణ జరగాలి, ఇది కరెక్ట్ కాదు అని పదే పదే చెప్తాం. జాతి వ్యాప్తంగా అంతకన్నా ముందు మిత్రధర్మం అయితే పూర్తిగా తప్పినట్టే కనిపిస్తోంది, గతంలో చూసినా గానీ ఇప్పుడు చూసినా గానీ బీజేపీ టీడీపీల మిత్రధర్మం. ఇప్పుడు ఇదేమో మిత్ర, ఈ మిత్రత్వం రాజకీయమైంది, ఈ ధర్మం కూడా అవసరాలకు సంబంధించినటువంటి, అవకాశాలకు సంబంధించిన ధర్మం. అందుకని వాజ్పేయి గారు కనిపెట్టిన ఈ మిత్రధర్మం అనే పాట మాట ఆయన వాక్చాతుర్యం వల్ల వచ్చింది తప్ప, ఈ ముందు ధర్మాన్ని ఫస్ట్ ధర్మం పరిత్యజమని దాన్ని పక్కన పెట్టే రాజకీయాలు నడుపుతున్నారు, అది మొదటిది. సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కీలకంగా 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ, 66 మంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారని చెప్పినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఫిరాయింపు కదా, రుజువు అయిపోయింది. ఎందుకంటే ముందు రోజే ప్రకటించి ఉన్నారు కాబట్టి. దీని మీద ఇది తప్పు అనే విషయంలో ఎక్కువ మంది, వెంకయ్య నాయుడు గారు కూడా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఇది అంత సమంజసంగా లేదనే అభిప్రాయమే భారతీయ ఈ బీజేపీ మొత్తము ఈ మాటే చెప్తున్నప్పుడు. సరే వాళ్ళు కూడా చేశారు, కాంగ్రెస్ కూడా చేసింది, బీజేపీ కూడా చేసింది, ఆంధ్రప్రదేశ్ సందర్భంలో వారు చెప్పినప్పుడు కేవలం ఏదో పురంధేశ్వరి గారి వ్యక్తిగతమైన విషయంలాగా, ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విస్తృత కుటుంబంలో వివాదం లాగా మాత్రమే చంద్రబాబు వర్సెస్ పురంధేశ్వరి లాగా చేస్తే తెలుగుదేశం, అది చాలా పొరపాటు. ప్రధాన విమర్శ వైసీపీ నుంచి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి వస్తుంది, మీ భాగస్వామ్య పక్షం దానికి మీరు రాజకీయ స్పందన చేయాలి తప్ప దాన్ని మీరు ఒక వ్యక్తిగత విధంగా. మీరు పార్టీ మారడమే అంటే ఆమె ఎన్నికల్లో ఓడిపోయి, ఐ మీన్ ప్రభుత్వం లేనప్పుడు ఎన్నికలకు ముందు మారారు. అలా అయితే చంద్రబాబు గారే మారారు కదా, కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చి దాని ఫిరాయింపు కింద తీసుకుందామా, ఇంకా లేదు. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, చర్చ ఏంటంటే ఫిరాయింపు చట్టం వచ్చా, ఇంకోటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెక్కలు తీసుకొస్తున్నారు. మీరు 2000 మీరే దెబ్బతింటారా, అతి పటిష్టమైన పార్టీ మాదే అని చెప్పేవాళ్ళు ఎందుకు అంతమందిని కోల్పోయారు అంటే కాదనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు మేము విలువలకు కట్టుబడతా ఉన్నప్పుడు ఎందుకు వేరే పార్టీ నుంచి నిష్కారణంగా, మేము ఖండించాం తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు తెలంగాణలో విపరీతమైన చర్చ జరిగింది, ఇంత ఉద్యమం చేసి మీరు ఫిరాయింపుదారులను ఎందుకు తీసుకున్నారని చర్చ జరిగింది. ఆయన ఒక నేను రాజీనామా లేఖ ఇచ్చానన్నాడు, అది ఇంతవరకు. ఇప్పుడు రాజీనామా లేఖ ఇచ్చారా లేదా, పారదర్శకంగా నేను అధికారికంగా అడుగుతున్నాను, రాజీనామా లేఖలు ఇచ్చారా లేదా, అవి స్పీకర్ దగ్గర ఉన్నాయా, గవర్నర్ దగ్గర ఉన్నాయా, లేదా మీడియా పాత్ర కూడా. మీడియాలో కొన్ని ఛానళ్లు స్పీకర్ నాకు చెప్పారని, ఆయన నేను ఎవరికేమీ చెప్పలేదు అని ఆయన అంటున్నారు. ఏది నిజం ఏది కాదు ఋషి గారు, ఎందుకంటే చాలా అంశాలను లేవనెత్తారు అంటే దీని గురించి అంటే తప్పుడు మనం మా యొక్క వర్షన్ వెళ్ళాలి కాబట్టి ఒక 2 నిమిషం టైం. ఇప్పుడు తప్పులు కాదు అంటే ఉన్నటువంటి వాస్తవం ఏం చెప్పారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంకే తీసుకుంటే మొట్టమొదటిసారి ఎవరు దీన్ని మొదలు పెట్టింది, నాకు తెలిసినటువంటి నా నాలెడ్జ్ ప్రకారం 78 లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్. సురేష్ గారు నిన్న స్పీకర్ గారు చెప్పినటువంటి మాట మనం మీడియాలో చూసాము, లేఖలు అందాయన్నారు, వాటిని పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి చూద్దాము. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు గురించి మాట్లాడదాం.